హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్ స్పెషల్ రెసిపీస్. ఈ రోజు మనం తయారు చేస్తున్నాం ఎగ్ పుడింగ్. దీనికోసం కావాల్సినవి 2 కోడిగుడ్లు, 1 కప్పు పాలు, సన్నగా తురిమిన బెల్లం 1 కప్పు, ఇంకా కొంచెం యాలకులు, మరికొన్ని మిరియాలు తీసుకుందాం. ముందుగా ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న కోడిగుడ్లను ఇందులో తీసుకోవాలి. కోడిగుడ్లో ఉండే మొత్తం మిశ్రమాన్ని, తెల్లసొన పచ్చసొన రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం బాగా కలిసేలాగా వీటిని కలుపుకోవాలి. ఇది ఫోర్క్తో చేయడం కష్టం అనుకున్నట్లయితే బ్లెండర్ను ఉపయోగించి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవచ్చు. ఇది కొంచెం కలిసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న, అంటే సన్నగా మనం తురిమినటువంటి బెల్లం ఇందులో యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఏమి లేదు, మన రుచికి తగినంత బెల్లం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిసేలాగా బ్లెండర్తో కలుపుకున్నట్లయితే ఇది ఈవెన్గా కలుస్తుంది. గుడ్డు మిశ్రమంలోకి బెల్లం బాగా కలిసిన తర్వాత అది ఇలా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం పాలను యాడ్ చేసుకోవాలి. పాలను మరిగించాల్సిన పని లేదు, పచ్చిపాలను యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి, మరికొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మరొకసారి ఈ మిశ్రమంలోకి ఈ యాలకుల పొడి, మిరియాల పొడి బాగా కలిసేలాగా బ్లెండ్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ కానీ ఒక కుక్కర్ని కానీ తీసుకోండి. ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని అందులో పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు విజిల్ లేకుండా ఉడికిస్తే మనకు కావాల్సినటువంటి టేస్టీ టేస్టీ ఎగ్ పుడింగ్ ఆర్ ఎగ్ జున్ను రెడీ అయిపోతుంది. మరి గుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట. మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.